తల్లిదండ్రులను మరిచిపోతున్న ఈ రోజుల్లో వారి గుర్తుగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని కావలి విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్ బ్రహ్మయ్య తెలిపారు. కావలి పట్టణం వెంగలరావు నగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ 1వ వసతి గృహం విద్యార్థులకు మేడికొండ డానియలు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సాంఘిక సంక్షేమ శాఖ 1వ వసతి గృహం విద్యార్థులకు సంక్షేమాధికారి ఉమాశంకర్ స్వరూప్ దుస్తులు వితరణ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయులు బ్రహ్మయ్య చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ, తండ్రి జ్ఞాపకార్థంగా 20 సంవత్సరాలుగా వార్డెన్ ఉమాశంకర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం సంక్షేమ అధికారులు ఉమాశంకర్ స్వరూప్, నాగ రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. మేడికొండ డానియల్ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఎస్సీ హాస్టల్ వార్డెన్ గారైనటువంటి శ్రీ ఉమాశంకర్ గారు హాస్టల్ విద్యార్థులకు బట్టలు బహుకరించారు. వీరు వారి నాన్నగారిని ఈ విధంగా గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా హాస్టల్ విద్యార్థులకు బట్టలు బహుమతిగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. వీరి యొక్క కృషిని నేను శ్లాఘిస్తున్నాను. ఎందుకంటే ఈనాడు తల్లిదండ్రులను మరిచిపోయేటువంటి జాతి తయారైనటువంటి తరుణంలో వారి నాన్నగారు చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. కానీ అప్పటి నుంచి వీరు గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరము విద్యార్థులకు బట్టలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఈ విషయంలో ఉమాశంకర్ గారిని అభినందిస్తున్నాను. రండి, దర్శించండి, తల్లి దీవెనలు పొందండి. వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా కొత్తకోడూరు సముద్ర తీరాన వెలసి అసంఖ్యాత ప్రజానికాన్ని ఆదరిస్తూ, కరుణతో దీవిస్తూ, ఆప్తుల మొరలను ఆలకిస్తూ, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ, సమస్యల నుండి, మానసిక వేదనల నుండి ఊరట, కుటుంబాలలో శాంతి సంతోషం లేని వారికి సంతాన ప్రాప్తిని కలగజేస్తూ, అడిగిన ప్రతి వారికి లేదనక సహాయం చేస్తున్న పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవములు 2024 సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో సింహపురి పీఠాధిపతులు శ్రీ 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 డాక్టర్ ఎండి ప్రకాశం గారు మరియు పలువురు గురువులతో కలిసి సమష్టి దివ్య బలిపూజ, ప్రత్యేక ప్రార్థనలు, తేరు ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడును. పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రార్థించి దేవుని దీవెనలు పొందేందుకు మిమ్మలందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండం ఫాదర్ పి లూకాస్ రాజ్, పుణ్యక్షేత్రం డైరెక్టర్, రెవరెండం ఫాదర్ ఎస్ సాగర్ బాబు, సహాయ గురువు మరియు పుణ్యక్షేత్ర కమిటీ కన్య స్త్రీలు, విచారణ క్రైస్తవులు. పవిత్ర ఆత్మ